ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నాగలాపురం మండలం అయ్యప్ప నాయుడు కండ్రిక వద్ద ఈ నెల 20వ తేదీ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నాలుగురు దొంగలు అరెస్ట్. అనర్హత పేరుతో రేషన్ కార్డులు పింఛన్లు తొలగింపును ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే పుంగునూరు మండలం భీమగానిపల్లి సుగాలిమిట్ట ఈడగపల్లి గ్రామ పంచాయతీలలో నిర్వహించిన పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు అందరికీ అందుతున్నాయా లేదా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో వరదారెడ్డి గారి నారదరెడ్డి, జడ్పటి శ్రీ చంద్రారెడ్డి యాదవ్, ఎంపీపీ అక్కిసాని భాస్కర్ రెడ్డి, వైఎస్ఎంపీపీ ప్రభాకర్ నాయక్, సర్పంచ్ సుధాకర్ యాదవ్, వెంకట్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం వరదారెడ్డి గారి నారదరెడ్డి, వైఎస్ఎంపీపీ ప్రభాకర్ నాయక్ మాట్లాడుతూ పెద్దాయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతృత్వంలో అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయని అన్నారు. చూడండి, ఈ రెండు ఏళ్ళు టీడీపీ ఉన్నాయి కదా, ఈ ఏళ్ళు ఇట్లా అయిపోయినాయి. ఇట్లా ఒకటి ఎట్లా ఒకటి అంటే, ఒకసారి అవకాశం ఇవ్వండి నేను గెలుస్తానని, ఒకసారి అవకాశం ఇస్తే నేను సీఎం అవుతానని. ఎవరు కూడా సీఎం గా ఉన్న వాళ్ళు ఒకసారి అడుక్కోవడం అనేది ఉండదు. ప్రజల సమస్యలకై అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు గవర్నమెంట్ కి, ఏ గవర్నమెంట్ లోనా కానీ, సెంట్రల్ ఆర్ స్టేట్ కానీ, ఏం చెప్పాలంటే ప్రజల యొక్క సమస్యలు ఏమేమి ఉన్నాయో లేవనెత్తి ప్రభుత్వానికి తెలియపరిచి అవి సాల్వ్ చేయాలి. అంతేగాని కొట్టండి, తేల్చుకోండి, రండి తేల్చుకుందామని అమాయకులైనటువంటి ఆడపడుచుల దగ్గర సై కొట్టించేటువంటి పరిస్థితులు, అంత అద్మాన పరిస్థితికి దిగజారారు. తర్వాత తేల్చుకోండి, కొట్టండి, పీకండి, సంపేయండి అనేది ఒక దుర్భాషలాడేటువంటి గవర్నమెంట్ కాదా, నువ్వు కండ్లారా ఇంకా ఇలాగా రెచ్చగొడితే గనక మాత్రం అది ఎప్పటికీ నెరవేరదని తెలియపరుస్తున్నా. అయితే ఇంకోటి చెప్పదలుచుకున్నా, జయలలిత గారు అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడు, ఓడిపోయినప్పుడు ఎప్పుడు కూడా అసెంబ్లీలో కానీ, ఎక్కడ జైల్లో ఉన్నప్పుడు కానీ జయలలిత గారు ఎవరు ఎప్పుడు ఏడ్చలేదు. లాలూ ప్రసాద్ కూడా జైలుకి పోయినాడు కానీ ఆయన కూడా ఎప్పుడు ఏడ్చలేదు. నువ్వు ఊరికే ఆగింత మాదిరి ఆ ఏడ్ చేస్తే ప్రజలు మానుకొని నీకు ఓట్లు వేస్తారనేది నీ కళ. అయితే నువ్వు గెలచలేకపోయినా, నువ్వు ఓడిపోయినా, నువ్వు ఏది చేసినా తనయులు ఎవరన్నా వస్తారంటే తనయునికి అంత విద్య లేదు, నైపుణ్యం లేదు. అది అక్కడ ఆల్రెడీ విజయవాడ దగ్గర నిలిచిన అటువంటి ఏరియాలో ఆల్రెడీ ఓడిపోయాడు. ఇంకా నామరూపాలు అనేది తెలియజేసానికి లేదని తెలియజేస్తున్నాం. అయితే పెద్దిరెడ్డి కుటుంబాన్ని కానీ, పల్లిబాట పోగ్రాములోను, తర్వాత గత ఆరు నెలలకు ముందు, ఇప్పుడు వచ్చి గడప గడపకు అనే ప్రోగ్రాం కింద సీఎం గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పథకంలో ప్రకారం ఇంటింటికి వెళ్లి వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎంత గవర్నమెంట్ ద్వారా బెనిఫిట్స్ వచ్చినాయి, వాళ్ళ సమస్యలేమి కనుక్కొని అక్కడికక్కడే సాల్వేషన్ చేసేటువంటి ప్రోగ్రాం ఇది గడప గడప ప్రోగ్రాం. అయితే ఆయన పాదయాత్రతో పాటు వాళ్ళ జీవితమే కూడా ప్రజలకు అంకితం చేసేటువంటి జీవితము పెద్దిరెడ్డి కుటుంబం వాళ్ళు కానీ, వాళ్ళ తనయుడు యువ కిషోరమైనటువంటి మా ఎంపీ గారు పెద్దిరెడ్డి గారు. అయితే ఇలాగా చేయడము అరుదు, ఎందుకంటే యావత్ జీవితం అంతా కూడా ప్రజలతో అమ్మేయకమై వారు ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి మా గురువు గారు రామచంద్రారెడ్డి గారు. అయితే ఈ యొక్క పొంగునూరు కాన్స్టిట్యూషన్ వాళ్ళు ముఖ్యంగా మా జిల్లా చిత్తూరు యొక్క ఉమ్మడి జిల్లా, తర్వాత పొంగునూరు కాన్స్టిట్యూషన్ ప్రత్యేకంగా అదృష్టవంతులని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇంకా ఈ గత మూడు రోజుల నుండి మన మినిస్టర్ గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న గారు, దొరకన్న గారు, మింగరా మండల స్టాఫ్ మొత్తము, మన నారదరెడ్డి అన్న గారు మూడు రోజుల నుండి ప్రతి పంచాయతీకి తిరిగి, ప్రతి గడపకు తిరిగి, ఏ ఊర్లో ఏ సమస్య ఉండాది, తాగునీరా, బోరా, నీళ్ళ, లేదో ఇండ్లే ఊరికన్నా రాలేదా, ఏ సమస్య ఉన్నా అన్ని పరిష్కరించడానికి పెద్ద ఆయన మూడు రోజులు ఉంటే పుంగునూరు మండలం మొత్తం గడప గడప తిరుగుతూ ఉన్నాడు. ఇంకా రెండు పంచాయతీ, ఇంకా రెండు మూడు పంచాయతీలు ఉన్నాయి, రేపు నాడు అయిపోతుంది. కాబట్టి అందరూ పెద్ద ఎత్తైన అందరూ స్వాగతిస్తున్నారు. ఇంకా ఏ ఊర్లో కూడా పోయినా ఒక అర్జీ రావడం లేదు. అన్ని సమస్యలు పెద్ద పెద్ద 90% అన్ని తీరిపోయినాయి. ఏదైనా ఉంటే కూడా అవి కూడా పెద్ద ఆయన నెరవేరుస్తారని నా మనవి.
నాగలాపురం మండలం అయ్యప్పనాయుడు కంట్రిక వద్ద ఈ నెల 20వ తేదీ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి 1,67,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. దారి దోపిడీ దారుల నుండి బంగారంతో పాటు రెండు మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 3 రోజులకు కేసును ఛేదించిన ఎస్ఐ హనుమంతప్ప పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రశంసించారు. నాగలాపురం మండలం అయ్యప్పనాయుడు కంట్రిక వద్ద ఈ నెల 20వ తేదీ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నలుగురు దొంగలను అరెస్ట్ చేసి వారి నుండి 1,67,000 రూపాయల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలిపారు. దారి దోపిడీ దారుల నుండి బంగారంతో పాటు రెండు మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నారు. 3 రోజులకు కేసును ఛేదించిన ఎస్ఐ హనుమంతప్ప పోలీస్ సిబ్బందిని డీఎస్పీ ప్రశంసించారు. పిచ్చాటూరు మధ్యలో ఒక హోటల్ దగ్గర నలుగురు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద బయట ఉంటే ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్లోకి వచ్చి టిఫిన్ చేసేదానికి టిఫిన్ చేసినట్టు నటిస్తూ అక్కడ హోటల్లో ఒక మీనా అని కంప్లైంట్, ఆమె దగ్గర చైన్ స్నాచ్ చేసుకుని వెళ్ళిపోయినారు. పోతా వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి కంప్లైంట్ వచ్చినట్టు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత 12 గ్రాముల చైన్ తీసుకున్నారని చెప్పినారు. తర్వాత నిన్నటి దినం అంటే 23వ తేదీ మధ్యాహ్నం మంచి ఒక ఇన్ఫర్మేషన్ మీద సత్యవాడ ఇన్స్పెక్టర్ శివకుమారు, తర్వాత నాగలాపురం ఎస్ఐ హనుమంతప్ప, తర్వాత క్రైమ్ పార్టీ వీళ్ళందరికీ కూడా రాబడిన సమాచారం మేరకు 23 సాయంత్రం సురుటుపల్లి బస్టాప్ దగ్గర రెవెన్యూ అఫీషియల్స్ తీసుకొని అక్కడ ఒక 4 వ్యక్తుల్ని అనుమానాస్పదంగా అరెస్ట్ చేసి 4 వ్యక్తులను విచారిస్తే వాళ్ళు ఒక 3 కేసులు టోటల్గా, ఒక కేసులో 24 గ్రామ్స్ చైన్ ఒకటి, తర్వాత ఒక కేసులో 12 గ్రాములు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆకట్టుకుంది. పట్టణంలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో కేబుల్ బ్రిడ్జ్ నిర్మాణం ఆకట్టుకుంది. పట్టణంలో నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన సందర్భంగా రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. అంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మాజీ ఎంపీపీ డాక్టర్ సాంబశివం, కుప్పం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లానూరు ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీసీలు అంతా ఏకమై తెలుగుదేశం పార్టీని గెలిపించుకుందామని మాజీ ఎంపీపీ డాక్టర్ సాంబశివం, కుప్పం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లానూరు ప్రేమ్ కుమార్ పిలుపునిచ్చారు. కుప్పం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కన్నీళ్ళు పెట్టుకునే పర్వాలు ఎన్నో విధాలుగా ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఇక్కడ పెట్టి నువ్వు బీసీలకు ఏమో న్యాయం చేస్తావనేసి నువ్వు ప్రగల్భాలు పెడుతున్నావు. అదే విధంగా ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఇచ్చి అన్ని కులానికి ఒక సొంత బిల్డింగ్ కట్టించి మళ్ళీ కమ్యూనిటీ బిల్డింగ్ కట్టిస్తే ఆ కమ్యూనిటీ బిల్డింగ్ కూడా పూర్తి చేసే యోగ్యత లేదండి ముఖ్యమంత్రి మీకు. మా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతి కులాన్ని ఎంచుకునేసి వాళ్ళకి ఏం సౌకర్యం చేయాలను బీసీలకు అన్ని విధాలుగా చేస్తే బీసీలు చంద్రబాబు నాయుడుకు లేదని చెప్తున్నావా? ఈ రోజు చెప్తున్నాను సభాముఖంగా ప్రతి ఒక్క బీసీ చంద్రబాబు నాయుడు వెంట, ఆయన వెంట నడుస్తున్నాము. మా ప్రాణమైనా వదులుతాం ఆయన కోసం, చంద్రబాబు నాయుడు కోసం. మీ వెంట ఒక్క బీసీ కూడా మనస్ఫూర్తిగా లేదనేసి ఈ సభాముఖంగా చెప్తున్నాను. డబ్బు ఏమైంది, ఎక్కడికి మళ్ళీ ఇచ్చినారు,
ఇవి మేము అడుగుతా ఉన్నాం. మిసిగితే కొందరు మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడతారు, వాళ్లకు వెన్నుముక లేదు, సొంతంగా నిర్ణయం తీసే అధికారాలు లేదు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బీసీల గురించి మాట్లాడడం, బీసీలను తక్కువగా చేసి మాట్లాడడం, చంద్రబాబు నాయుడు బీసీలకు బుద్ధి చెప్తారట అని చెప్పి హీనంగా మాట్లాడటం, ఇది మానుకోవాలని మేము బీసీల తరఫున మేమంతా కూడా మాట్లాడతాం. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మాకు ఏదైనా చేసింది అంటే తెలుగుదేశం పార్టీ చేసింది, ఇంకేమీ యా పార్టీ కూడా చేయలేదు. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడేది మానుకోవాలని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉదాహరణ పార్టీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఉన్నాడు, ఆయనే నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు, మేమేమి ఎవరు ఆయన పెట్టడం చేయడం లేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు వైసీపీలో లేదు. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడి మెప్పు కోసం, హైకమాండ్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఇది మానుకొని ఏదైనా చేసేది ఉంటే బీసీలకు మీరు మంచి చేయండి, మేము స్వాగతం ఇస్తాం. అది కాకుండా బీసీలని మీరు కించపరిచే విధంగా మాట్లాడి ఓటు బ్యాంక్గా మీరు మాట్లాడుకొని ఓసీలు రాజకీయం చేసేది మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. మేము బీసీల తరఫున మేమంతా కూడా మాట్లాడతాం. ఎందుకంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు. మాకు ఏదైనా చేసింది అంటే తెలుగుదేశం పార్టీ చేసింది, ఇంకేమీ యా పార్టీ కూడా చేయలేదు. కాబట్టి అటువంటి మాటలు మాట్లాడేది మానుకోవాలని తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు ఉదాహరణ పార్టీ ప్రెసిడెంట్ ప్రేమ్ కుమార్ ఉన్నాడు, ఆయనే నిర్ణయం తీసుకుంటా ఉన్నాడు, మేమేమి ఎవరు ఆయన పెట్టడం చేయడం లేదు. అటువంటి పరిస్థితులు ఈరోజు వైసీపీలో లేదు. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడి మెప్పు కోసం, హైకమాండ్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు. ఇది మానుకొని ఏదైనా చేసేది ఉంటే బీసీలకు మీరు మంచి చేయండి, మేము స్వాగతిస్తాం. అది కాకుండా బీసీలని మీరు కించపరిచే విధంగా మాట్లాడి ఓటు బ్యాంక్గా మీరు మాట్లాడుకొని ఓసీలు రాజకీయం చేసేది మానుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తాం. ఇంతవరకు ఏమీ లేదు, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ఇండస్ట్రీలు మొత్తం కూడా మీరు బయట పక్క రాష్ట్రాలకు తరిమేసి ఎవరికి కూడా ఉద్యోగ అవకాశాలు లేకుండా మీ ప్రభుత్వాన్ని ఎదురు చూసి మీరు ఇచ్చే సంక్షేమ పథకాల మీదనే ఆధారపడి మేము రోడ్లు పాలన చేసే పరిస్థితి మీరు తీసుకొస్తా ఉన్నారు. బీసీలు కూడా ఒక కాలానికి మంచి స్థాయిగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఈ ఒక్కసారి చంద్రబాబు నాయుడు బీసీలు అందరూ మేము అండదండగా ఉండి పనిచేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకొని వస్తాము. బీసీలకు కొన్ని లక్షల మందికి ఉపాధి, ఎడ్యుకేషన్, ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు నేను తీసుకొస్తామని చెప్పినాడు. ఇప్పుడు ఉండే బీసీలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు అండదండగా ఉండి ఆయన పార్టీకి, ఇది పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ, తెలుగుదేశం పార్టీ అనేది బీసీల పార్టీ, ఎప్పుడూ కూడా బీసీలు మొత్తం తెలుగుదేశం పార్టీ వెంట ఉన్నాము. తెలుగుదేశం పార్టీ కోసం మేము కష్టపడుతున్నాం, తెలుగుదేశం పార్టీని ఈసారి గెలిపించుకుంటాం, ముఖ్యమంత్రి సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోబెడతాం, బీసీలు కావాల్సిన పనులు అన్నీ కూడా ఆయన దగ్గర మేము చేయించుకుంటాం. ఆయన మీద మాకు నమ్మకం ఉంది, ఆయనకు మా మీద నమ్మకం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడుకి మేము టోకా చేయము, ఆయనకు వెనకుండి మేమందరూ కూడా కష్టపడి ముందుకు తీసుకుంటాం. ఉన్నటువంటి నాయకులు, మా నాయకులు అందరూ కూడా, మేము మాలో ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మేమంతా కూడా అన్నదమ్ముల్లాగా మమ్మల్ని ఒక ఇటుకాన్ని తెలుసుకొని చూస్తే మీ భవనాన్ని కూర్చేస్తాం, తప్పితే మమ్మల్ని మాకు తెలిసే ఎవరి వల్ల కూడా మిమ్మల్ని మీ తాతలు మీ జయజప్తలు కూడా కాదని తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీకు తగిన విధంగా తొందరని గుణపడించే ప్రాధాన్యత ఎంత ఘోరంగా ఉందంటే, ఎక్కడ చూసినా బీసీలను అణగదొక్కడం, దాడులు చేయడం, స్టేషన్లకు పంపించడం, జైళ్ళకు పంపించడం, ఇవన్నీ ఎంత దారుణమైన సంఘటనలు వాళ్ళ పార్టీలో జరుగుతుంది అనేది వాళ్ళు కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేమేదో బీసీలు చేసినాం అంటారు. వాస్తవంగా ఫస్ట్ బీసీలని కానీ మాండలిక వ్యవస్థని కానీ బీసీలని చట్టసభలకు పంపించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ దగ్గర కూడా ఒకసారి మా బీసీ సోదరులందరికీ కూడా గుర్చేయాలనుకున్నాను. అదేవిధంగా 23% అప్పుడు ఎన్టీఆర్ గారు తీసుకొస్తే దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకొచ్చి దాన్ని బీసీలకు ప్రత్యేక వాళ్ళకు అన్ని విధాలుగా కూడా చట్టసభల్లో అయితేనేమి, పొలిటికల్గా అయితేనేమి, మండలాలలో కానీ చాలా వరకు కూడా చేశారు. అప్పుడు దాన్ని 34% 24% చేస్తే కోర్టుకు పోయినాము, కోర్టులో జడ్జిమెంట్ వచ్చింది అంటారు. అంటే మీ పర్సనల్ కేసులకు మాత్రం కోర్టులు పెట్టి లాయర్లు ఢిల్లీ నుంచి ఫ్లైట్లో పిలుచుకొచ్చి వాదిస్తున్నారు. ఈ రాష్ట్రంలో బీసీలు నేను చూస్తా అనే వ్యక్తి మీరు ఎందుకు కోర్టులు పెట్టి మంచి లాయర్లు పెట్టి మీరు కోర్టులో వాదించలేదనేది నేను చెప్పలేదు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ప్రత్యేకంగా నేను ప్రశ్న చేస్తున్నాను.
ఎందుకంటే అదే మన కోర్టులో మీరే మీవో దగ్గరే కోర్టులో కేసు వేపించినారు, మీరే పనికిరాని లాయర్లు పెట్టినారు, పనికి వాల్యుబుల్ లాయర్ని పెట్టి ఆ కోర్టులో జడ్జిమెంట్ మనకు వచ్చేది కానీ చేయలే. కానీ మీ సొంత కేసులు అయితే మాత్రం ఫ్లైట్ లో కోర్టులో పెట్టి లాయర్లంతా పిలిపించుకొచ్చి వాదిస్తారు. కానీ బీసీల కోసం మీరు ఆ విధంగా చేయకుండా మాకు బీసీలు చాలా అన్యాయం చేసినారు. సుమారు 16,000 పోస్టులు రాజకీయంగా తొక్కబడింది బీసీల్ని. ఇదంతా కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. మీరు బీసీలు 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 అంటారు కదా, ఎక్కడ బీసీలు న్యాయం చేస్తున్నారో ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఈ మధ్య కాలంలో వడికల చక్రులు అయితేనేమి, బీసీ సోదరులు అయితే కానీ వాళ్ళ మీద కూడా దాడులు ఇష్టానుసారం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఒకటే వార్నింగ్, ఒకటే హెచ్చరిక చేస్తున్నా. వణికుల చేతుల్లో అయితేనేమి, బీసీలు అయితేనేమి, వేరే పార్టీలు అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున వణికుల చేతుల స్టేట్ కార్పొరేషన్ కన్వీనర్ గా నేను చెప్తున్నాను, దాడులు చేస్తే మాత్రం సహించలేదు, దాని ప్రతిఫలం అనుభవించాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఎక్కడ వెనకే. క్రిస్మస్ వేడుకలకు మదనపల్లె పట్టణంలోని పురాతన సిఎస్ఐ జేసీఎం చర్చి ముస్తాబైంది. ప్రార్థనా మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. నేటి రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రం ఆకారంలో ఉన్న విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లో క్రిస్మస్ సామాగ్రి విక్రయించేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. బట్టలు సామాగ్రి దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి నెలకొంది. క్రిస్మస్ వేడుకలకు మదనపల్లె పట్టణంలోని పురాతన సిఎస్ఐ జేసీఎం చర్చి ముస్తాబైంది. ప్రార్థనా మందిరాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా తీర్చిదిద్దారు. నేటి రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. క్రైస్తవులు తమ ఇంటిపై నక్షత్రం ఆకారంలో ఉన్న విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. మార్కెట్లో క్రిస్మస్ సామాగ్రి విక్రయించేందుకు ప్రత్యేకంగా దుకాణాలు వెలిశాయి. బట్టలు సామాగ్రి దుకాణాల్లో కొనుగోలుదారుల సందడి నెలకొంది. అనర్హత పేరుతో రేషన్ కార్డులు, పింఛన్ల తొలగింపును ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. అనర్హత పేరుతో రేషన్ కార్డులు, పింఛన్ల తొలగింపును ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతూ ఉంటుంది. ప్రజా సమస్యల పైన కూడా ముందుండే పార్టీ సిపిఎం పార్టీ. ఇదివరకు మదనపల్లిలో కొత్తగా దాదాపు 44 సచివాలయాలు మున్సిపాలిటీలో తీసుకొచ్చారు. ఈ 44 సచివాలయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అనర్హుల కింద తీసుకొచ్చి 1500 పైన పెన్షన్లను తొలగించే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని వెంటనే విరమించాలని సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా దాదాపు ఇప్పటికే సమగ్ర అభివృద్ధి పైన సీఎం సృష్టికి కూడా మేము మదనపల్లి సమగ్ర అభివృద్ధి పైన రోడ్లు డెవలప్మెంట్ అన్నింటినీ కూడా మేము వివరించాం. అయితే మదనపల్లిలో ఇప్పటి వరకు గుంతలు రోడ్లు వచ్చినప్పుడు ఒక తూరు ఏదో రోడ్లు అట్లా వేశారు. ఆ రోడ్లు మొత్తం గుంతలమయమైపోయి మదనపల్లిలో ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి గుంతలన్నింటినీ కూడా మున్సిపాలిటీ చర్య తీసుకుని వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అందులో భాగంగానే
ఈ బ్రిడ్జీల యొక్క కూడా వర్క్ కూడా వెంటనే స్టార్ట్ చేయాలని సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ప్రజలందరినీ కూడగట్టుకొని ఉద్యమానికి కూడా మేము సిద్ధమయ్యేదానికి కూడా సిద్ధంగా ఉండమని చెప్పి మేము సిపిఎంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ, మదనపల్లి ప్రాంతంలో చుట్టుపక్కల కూడా రేషన్ కార్డులను కూడా తొలగించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. ఈ వెంటనే దీన్ని విమరించాలి, విరమించుకోవాలి. ఎందుకంటే 1000 చదరపు గజాల అడుగు ఇల్లు ఉందనే షాకుతోనూ, 300 యూనిట్ల కరెంటు బిల్లు అదనంగా వస్తుందని, ఈ దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ సోర్సెస్ ఉందని, 4 దాదాపు ఇప్పుడు సామాన్య కుటుంబం కూడా 50,000 లక్ష పెట్టి కూడా ఆ కుటుంబం ఈ కరోనా సందర్భంగా దాదాపు వాళ్ళ కుటుంబ అవసరాల కోసం కూడా నా 4-వీలర్ వెహికల్స్ ఈరోజు ప్రతి సామాన్య కుటుంబంలో కూడా ఉన్నాయి. ఆ 4-వీలర్ యొక్క షాకును చూపించి కూడా ఈరోజు రేషన్ కార్డులు, పెన్షన్ కట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వెంటనే కూడా ఈ చర్యలన్నింటినీ కూడా విరమించుకోవాలని చెప్పి కూడా మేము సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ఏపీ మోడల్ స్కూల్లో క్రిస్మస్ ముసుగులో విజయవాడకు చెందిన పాస్టర్తో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారని హిందూ పరిరక్షణ సమితి సభ్యులు డాక్టర్ నరేష్ ఆరోపించారు. శనివారం బీజేపీ హిందూ పరిరక్షణ సమితి నాయకులు ఏపీ మోడల్ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లి మండలం ఏపీ మోడల్ స్కూల్లో క్రిస్మస్ ముసుగులో విజయవాడకు చెందిన పాస్టర్తో అన్యమత ప్రచారం చేస్తూ విద్యార్థులను మతమార్పిడికి ప్రోత్సహిస్తున్నారని హిందూ పరిరక్షణ సమితి సభ్యులు డాక్టర్ నరేష్ ఆరోపించారు. శనివారం బీజేపీ హిందూ పరిరక్షణ సమితి నాయకులు ఏపీ మోడల్ స్కూల్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. మోడల్ ఏపీ మోడల్ స్కూల్లో క్రిస్మస్ వేడుకలు జరిపిండారు. ఇది వచ్చి చట్టపరంగా స్కూల్లో కానీ స్కూల్లో వచ్చి మత ప్రచారం చేసేది ఖండనీయము. కానీ ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు వాళ్ళకి సహకరించి ఎక్కడ ఉన్న బయట ఉన్న ప్రొఫెసర్ను పాస్టర్ను తీసుకువచ్చి ఇక్కడ చిన్నపిల్లలకి మత బోధన చేపించారు. ఇది దీన్ని హిందువులై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అట్లాగే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ పైన ఎంఈఓ గారు కానీ మండల డిఓ గారు కానీ మండల తహసీల్దార్ గారు కానీ తీవ్రమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటాము. జై శ్రీరామ్. ఫోటోలు సెకర్లు కొడుతున్నాను ఆఫీస్ రూమ్ లో మత ప్రచారమైన ప్రార్థన చేశాను. సార్ అది మేడం వచ్చి మేడం గైడ్ చేసుకోండి మేడం అన్నారు. ఇంకా నేను దాంట్లో తప్పేముంది, మనం ఆ మేడం కూడా గుడికి వస్తారు సార్. యాక్చువల్లీ ఆమె క్రిస్టియన్ అయినా కూడా మన గుడికి వస్తుంది మేడం. క్రిస్టియన్స్ ఆల్మోస్ట్ సార్ వస్తారు, మేడం వస్తారు, అందరూ వస్తారు. నేను మీ గుడికి రాలేదా మేడం? మొన్న మీతో వెంకటేశ్వర స్వామి గుడికి రాలేదా? ఇక్కడ జస్ట్ ఒక ప్రేయర్ చేసుకోవడంలో తప్పలేదు కదా అన్న విషయము మేడం చెప్పగానే, సరే మేడం ఏముందిలే అనేసి నేను మేడం చేసుకుంటున్నప్పుడు జస్ట్ ఇట్లా ఉండండి మేడం అన్నందుకు ఓకే అన్నాను సార్. అంతేగాని నా అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో ప్రార్థన చేసుకోవచ్చు? చేయకూడదు సార్, యాక్చువల్లీ చేయకూడదు. నేను ఓపెన్ గా చెప్తున్నాను, ఏదో బై మిస్టేక్ జరిగింది సార్. నిజం చెప్పాలి అంటే నేను కావాలనే ఏమీ చేయలేదు. వాళ్ళు అడగడం ద్వారా సరే అని చెప్పడమే నా తప్పు. అంటే వాళ్ళు చేస్తున్నారు, మీరు నిలబడండి మేడం అన్నందుకు నేను నిలబడ్డాను సార్. అదే యాక్చువల్లీ జరిగిన విషయం. అయితే నేనైతే వాంటర్ని మీరు చెయ్యండి, మీరు ఇలా చెయ్యండి అన్న విషయం అయితే నేను ఎవరికీ చెప్పలేదు. మేడం గారు పిలిచారు, రండి మేడం లోపల, జస్ట్ ఒక చిన్న సార్ పిలుస్తున్నారంటే సరే నేను లోపల వచ్చాను. మేడం నిలబడండి, జస్ట్ ఒక చిన్న ప్రేయరు అన్నారు. మేడం ఇదంతా వద్దు ఆఫీస్ రూమ్లో అంటే, మేడం నేను టెంపుల్కి వస్తాను, మీతో పాటు మొక్కుతాను, మొన్న మీతో పాటు గుడికి వచ్చాను కదా, దీన్ని కూడా మీరు తప్పుగా అనుకుంటే ఎట్లా, మేమేమే మిమ్మల్ని మోటివేట్ చేయడం లేదు కదా అనేసి చెప్పారు. సరే మోటివేట్ చేయడం లేదు కదా అనేసి ఓకే చెప్పడం అయితే జరిగింది సార్. అంతే ఎస్టర్డే అండ్ అటెండెన్స్ అయితే పూర్తిగా నేను వేసిందే ఆఫ్టర్నూన్ వేయడం అయితే జరిగింది సార్. ఓపెన్గా అయితే ఈ ఆఫ్టర్నూన్ కూడా ఎందుకు వేసానంటే వచ్చేసాను కాబట్టి అటెండెన్స్ వేయాలి కాబట్టి వేసాను సార్. లేదంటే నేను వేసిందను. యాక్చువల్లీ నేను పూర్తి రోజు సీఎల్ఏ ఉండాల్సింది, బాబు హెల్త్ ఇష్యూ వల్ల సీఎల్ పెట్టాను సార్. యాక్చువల్లీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులను దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సతీమణి, వైఎస్ విజయమ్మ పరామర్శించారు.
ఐదు రోజుల క్రితం మృతి చెందిన చెవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి చిత్రపటానికి వైఎస్ విజయమ్మ, జార్జిరెడ్డి సతీమణి భారతమ్మ అంజలి ఘటించారు. అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తల్లి మునిరత్నమ్మకు ధైర్యం చెప్పి ఓదార్చారు. వైఎస్ విజయమ్మ వెంట రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దరెడ్డి, వెంకట మిథున్ రెడ్డి పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగలాపురం మండలం అయ్యప్ప నాయుడు కండ్రిక వద్ద ఈ నెల 20వ తేదీ చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ 4 దొంగలు అరెస్ట్. అనర్హత పేరుతో రేషన్ కార్డులు, పింఛన్లు తొలగింపును ప్రభుత్వం మానుకోవాలని సిపిఎం పార్టీ నాయకులు డి ప్రభాకర్ రెడ్డి డిమాండ్. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.